జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను ప్రాణంగా ప్రేమిస్తాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నాననే ఓ భరోసా కల్పిస్తాడు. ఒక్కోసారి చావుబతుకుల మధ్య ఉన్న వారిలో ధైర్యం నూరిపోసి వారికి మరింత ధైర్యం కల్పిస్తూ ఉంటాడు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన కొప్పాడి మురళి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతను ఎన్టీఆర్కి వీరాభిమాని. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మురళి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయన ఇష్టాయిష్టాలను తీర్చుకునే ప్రయత్నం చేయగా తన అభిమాన హీరో ఎన్టీఆర్తో ఒక్కసారి మాట్లాడాలని ఉందని చెప్పారు. ఈ విషయం తారక్కి చేరడంతో వీడియో కాల్ చేసి మరీ అభిమానితో మాట్లాడారు. అధైర్యపడొద్దని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఎన్టీఆర్ని కాల్లో చూసి అభిమాని సంతోషించారు. ఇక వాటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవ్వగా ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియో చూసి ఫుల్ ఖుషి అవుతూ ఆ అభిమాని సహితం త్వరగా పూర్తి ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఎవరిమిలో కోటీశ్వరులు కార్యక్రమంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ చిత్ర షూటింగ్ని ఎన్టీఆర్ పూర్తి చేయగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక కొరటాల శివ సినిమా షూటింగ్ కూడా తొందరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసిన కొరటాల శివ అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ని మొదలు పెట్టబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆలియా భట్ హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం.